నాకు 2002 నవంబర్ 25న పెళ్ళయింది. 1-2 సంవత్సరాలు పిల్లల కోసం ప్రయత్నించాం, కానీ అలా 6 సంవత్సరాలు గడిచిపోయాయి. మాకు మాత్రం పిల్లలు కలగలేదు. ఆడవాళ్లంతా కలుసుకున్నప్పుడు తమ ఇళ్లలో జరిగే సంగతుల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. నన్ను వాళ్ళు ఒకే ఒక ప్రశ్న అడిగేవారు, నీకు పెళ్ళై ఇంతకాలమైనా పిల్లలెందుకు పుట్టలేదు అని. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడు పిల్లలు పుడతారు అని చెప్పేదాన్ని. రాజేష్ మరియు మనీషా వైద్యపరంగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నివేదికలు ఇక మనీషా గర్భం దాల్చడం కష్టమని తేల్చాయి. నివేదికలతో నిరాశ చెందిన మనీషా రాజేష్ను మళ్లీ పెళ్లి చేసుకోమని అడిగింది. గుడ్ నువ్వు మరొకరిని పెళ్లి చేసుకో అని నాతో తను చెప్పింది. నేను మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడిగాను. ఆమె, నేను ఎన్నటికీ తల్లి కాలేను కదా అంది. నువ్వు తల్లివి కాలేవని నీకెవరు చెప్పారు అన్నాను. డాక్టర్ అంటే యేసుక్రీస్తు కాదు అని ఆమెకు చెప్పాను. యేసుక్రీస్తు డాక్టర్లకే డాక్టర్, ఆయన ఫిజీషియన్లకే ఫిజీషియన్ అని చెప్పాను. త్వరలోనే దేవుడు రాజేష్ మరియు మనీషాలకు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశాడు. నెల రోజుల తర్వాత మనీషా గర్భవతయింది. నేను గర్భం దాల్చినప్పుడు మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించారు. మా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో మాకు అర్థం కాలేదు. మా బంధువులంతా మాకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. అందరం ఆనందం, సంతోషంలో మునిగిపోయాం. కొన్ని నెలలు గడిచాక రాజేష్ మరియు మనీషాల సంతోషం విచారంగా మారిపోయింది. నాకు 9 నెలలు వచ్చినప్పుడు ఒక ఆదివారం నాడు ఒక్కసారిగా తలనొప్పి మొదలయ్యింది. ఆ విషయాన్ని నేను నా భర్తతో చెప్పాను. ఆయన నా తలకు మందు రాసి కొంచెంసేపు పడుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను నిద్రపోయాను. మరుసటి రోజు పొద్దున లేచినప్పుడు నా కడుపంతా ఖాళీ అయినట్టుగా నాకు అనిపిస్తుందని నా భర్తతో నేను చెప్పాను. మనీషాకు అత్యవసర ఆపరేషన్ జరిగింది. జరిగినది విని రాజేష్ తట్టుకోలేకపోయాడు. బాబు గుండె సరిగ్గా కొట్టుకోవడం లేదు, అందుకే చనిపోయాడు అని నా కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ విషయం విన్నప్పుడు 6 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టి చనిపోతే ఆ తండ్రికి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరనుకుంటా. నేను ఆ బాధను తట్టుకోలేకపోయాను. నాకు ఏమీ అర్థం కాలేదు. నా మనసు మొద్దుబారిపోయింది. ఒక పక్కకు వెళ్ళి ఏరవటం మొదలుపెట్టాను. బాబు గురించి మనీషాకు చెప్పడం అనేది రాజేష్ ముందున్న మరో సవాల్. చివరకు ఆమె ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఆమెకు గుండె పగిలినంత పనైంది. బాబు గర్భంలోనే చనిపోయాడని ఆయన నాతో చెప్పినప్పుడు ఏదైనా అడగడానికి లేదా చెప్పడానికి నాకు ఏమాత్రం ధైర్యం చాలలేదు. ఈరోజుకి నా మనసులో ఒక విషయం ఉంది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు, కనీసం నా భర్త కూడా చెప్పలేదు. అదేంటంటే ఒకసారి నా బిడ్డను చూడాలని. వాళ్ళు కనీసం ఒక్కసారైనా నాకు నా బిడ్డను చూపించాల్సింది. బాబును ఒక్కసారైనా చూడాలనుంది. నాకు తెలుసు అది సాధ్యం కాదని. ఆ కష్టకాలంలో రాజేష్ మనీషాలు దేవుని సన్నిధిలో ఆదరణ పొందారు. దీని తర్వాత మేము ప్రార్థన చేస్తున్నాం దేవునితో. దేవా, నీవే మాకు బిడ్డనిచ్చావు, నీవే తీసుకున్నావని చెప్పసాగావు. అయితే నేను తల్లిని కాలేను అన్నది నా మనసులోంచి వెళ్ళిపోయింది. నీవు ఇక ఎన్నటికీ తల్లివి కాలేవని డాక్టర్ చెప్పింది అబద్ధమని తేలిపోయింది. నీవు గొడ్రాలవని నాతో చెప్పిన వాళ్ళున్నారు. ఆ మాట ఎంత బాధ కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే నా మీద పడ్డ ఆ మచ్చ చెరిగిపోయింది. నేను తల్లినయ్యాను. రోజులు గడిచే కొద్దీ రాజేష్ మరియు మనీషాలు తమ దుఃఖాన్ని అధిగమించి పిల్లల కోసం యేసుక్రీస్తును ప్రార్థించడం మొదలుపెట్టారు. 2 సంవత్సరాల తర్వాత నేను మరలా గర్భవతినయ్యాను. మాకొక పాప పుట్టింది. తనకి మిషా అని పేరు పెట్టాం. కొన్ని రోజుల క్రితం
2012 జనవరి 7న మా పాప మొదటి పుట్టినరోజు వేడుక చేశాం. దేవుడు దానిలో కూడా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ రోజున మా కుటుంబ సభ్యులంతా వచ్చి దేవుణ్ణి మహిమపరిచారు. నేడు మా పాప ఎంతో బాగుంది, చక్కగా ఎదుగుతోంది. తన జీవితంలో అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసినందుకు మనీషా నేడు యేసుక్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లిస్తోంది. అవును, నేను నా పాపతో ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను తల్లిని అవ్వడానికి మరో అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి నాకు మాటలు చాలడం లేదు.